ఎప్పుడు చెప్పారు మూడు కళ దూరం చాలా కళలు ఉన్నాయి దగ్గర ప్రాపర్టీ మూడు అర్థమైందా స్ట్రైట్ సిఐ సిసిఎస్ బాజీజాన్ సైదా రామారావు టూ టౌన్ సిఐ వేమారెడ్డి వాళ్ళ ఎస్ఐ శివప్రకాష్ వన్ టౌన్ సిఐ రవినాయక్ నాయుడుపేట ఎస్ఐ సిసిఎస్ సిబ్బంది వీళ్ళందరూ వివిధ పోలీస్ స్టేషన్కి సంబంధించి 6 మంది ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 600,000 రూపాయలు విలువ చేసేటువంటి వస్తువులను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దీనిలో ముద్దాయిలు డేగా వెంకటేశ్వర్లు, తండ్రి కోటయ్య, పెరియపాలెం వెంకటగిరి మండలం, చంద్రకుమార్ తండ్రి ధర్మయ్య, నక్కల కాలనీ వెంకటగిరి, మాధవ రాంబాబు తండ్రి వెంకటయ్య 46 సంవత్సరములు నక్కల కాలనీ వెంకటగిరి మండలం, పూజారి ముని తండ్రి బాబు వేములపల్లి గ్రామం గూడూరు మండలం. వీళ్ళ నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 11 సవర్ల బంగారు స్వాధీనం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా ముద్దాయి ఆవుల మహేష్ తండ్రి బాబు కొర్లకుంట తిరుపతి టౌన్ ఇతన్ని అరెస్ట్ చేసి నాయుడుపేట కేసుకు సంబంధించి 4.5 సవర్ల బంగారును స్వాధీనం చేసుకోవడం జరిగింది. ముద్దాయి షేక్ ఇస్మాయిల్ తండ్రి జపాన్, షేక్ ఇస్మాయిల్ అలియాస్ జపాన్ తండ్రి ఇక్బాల్ ఆర్టీ ఆఫీస్ దగ్గర నెల్లూరు టౌన్, ఇతన్ని అరెస్ట్ చేసి 1 టౌన్ PS క్రైమ్ నెంబర్కి సంబంధించి 4 సవర్ల బంగారును అరెస్ట్ స్వాధీనం చేసుకోవడం జరిగింది. ఇతన్ని ఆర్టీసీ బస్ స్టాండ్ వద్ద అరెస్ట్ చేయడం జరిగింది. పైన 4 ముద్దాయిలు మొదట చెప్పిన వాళ్ళను మన ఆత్మకూరు బస్ స్టాండ్ సమీపంలో అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళందరూ కూడా వివిధ నేరాలను చేస్తూ బ్యాగ్ లిఫ్టింగు, తర్వాత ఇంట్లో నుండి మనుషులు బీగం వేయకన్నా ఉన్నప్పుడు ఆ ఇంట్లోకి వెళ్ళి వస్తువులు దొంగిలించడం ఇలాంటి నేరాలన్నీ కూడా చేస్తున్నారు. వీళ్ళపైన ఇంతకుముందు కూడా కొన్ని కేసులు ఉన్నాయి, అవన్నీ కూడా చేస్తున్నారు. దీనిలో ప్రతిభ కనపరిచినటువంటి సిసిఎస్ సంబంధించి 3 టీమ్స్ ఇవన్నీ కూడా చాలా వీళ్ళు కష్టపడి వీళ్ళు ముద్దాయిలను అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళకందరికీ కూడా ఎస్పీ గారి ద్వారా రివార్డు ఇవ్వడం జరుగుతుంది.